నగర్ జిల్లా జమ్మికుంట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా అందిస్తున్నటువంటి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కలపల్లి రాజేశ్వరరావు, కౌన్సిలర్ శ్రీపతి నరేష్, పొనుగంటి సారంగం, పిట్టల శ్వేత, రమేష్ బిట్ల మోహన్, కల్వకుంట్ల దీప్తి కృష్ణారెడ్డి, వార్డు ఆఫీసర్ స్వాతి, పలు వార్డుల మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. పంపడం జరుగుతుంది. దీనికి వెలగట్లేదు, ఎందుకంటే మన తెలంగాణ సంప్రదాయంలో మనం చేస్తూ ఉంటాం. చీరే చారేతో ఏ ఫంక్షన్ అయినా కూడా మొదలు పెడతాము అనే ఆలోచనతో ఒక మహిళలకు ఒక అన్నలాగా ఒక కానుక ప్రేమతో పంపేటదే తప్ప, ఇది కొందరు దీన్ని కూడా హేళన చేసే వాళ్ళు మనం చాలా మంది చూసినాం. ఇది ఒక ప్రేమగా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా మీ మహిళలు గుర్తించుకునే విధంగా పంపడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో దీని వెనుక ఇంకొకరు కూడా ఉంది. పద్మశాలు అందరూ కూడా చేనేత రంగంలో బాగా నష్టపోయి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, మరి చీరలన్నీ కూడా ఆ సిరిసిల్లే కావచ్చు, కోరుట్ల మెట్టిపేలు కావచ్చు, ఎక్కడైతే చేనేత సంఘాలు నేస్తాయో వాళ్ళందరూ కూడా ఒక ఉపాధి కలిగించే విధంగా కూడా మరి ఈ చీరలను మరి వాళ్ళకు నేయడం ద్వారా వాళ్ళ కుటుంబాలను కూడా బాగుపడతాయనే ఆలోచనతో మరి చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ చీరల వెనుక ఒక పద్మశాలి కుటుంబాలందరూ కూడా మరి వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీయకుండా వాళ్లకు ఉపాధి కలిగించే విధంగా కూడా కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా జమ్మికుంట మున్సిపల్ పోల్లో ఇప్పుడు కూడా మా మహిళా తల్లులకు, అక్కలకు, చెల్లెలందరూ కూడా బతుకమ్మ కూడా మేము బ్రహ్మాండంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. జమ్మికుంటలో ఇప్పుడు కూడా ఊహించని విధంగా మా కొత్త మున్సిపల్ మా బాడి వచ్చిన కాంచెల్లి గత 3 సంవత్సరాల నుంచి కూడా మరి బతుకమ్మ ఏర్పాటు కూడా బ్రహ్మాండంగా కూడా చేస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొన్న మిత్రుడు మా శ్రీపతి నరేష్ తమ్ముడు అభిమడు కానీ మిత్రుడు తమ్ముడు మన వార్డు కౌన్సిలర్ కొనగంటి సారంగ్ గారు, మిత్రులు మన పిట్టల రమేష్ గారు, కౌన్సిలర్ గారు అన్న, మన బీట్ల మోనన్న, మరి మా మిత్రులు, మా టీఆర్ఎస్ నాయకులు, ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలందరూ కూడా పేరు పేరున నమస్సమాజం తెలియజేస్తారు.